Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గుండెపోటు మరణాలు కూడా వైసీపీ ఖాతాలోనే. చంద్రబాబు లాజిక్ వింటే షాక్ అవ్వాల్సిందే. ఈ రోజున దేశమంతా ఒక హాట్ టాపిక్గా ఉంది. సడన్గా గుండెపోట్లతో మరణాలు. చిన్నపిల్లవారి నుంచి ఒక మాదిరి వయసు వారి దాకా అందరూ అలా నడుస్తూ తిరుగుతూ కుప్పకూలిపోతున్నారు. కార్డియక్ అరెస్ట్తో క్షణాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ఆల్ ఓవర్గా దేశంలో ఉన్న ఒక సమస్య. దీని మీద వైద్య నిపుణులు పరిశోధనలు చేస్తున్నారు. ఇలా ఎందుకు అవుతోంది అని ఆరా తీస్తున్నారు. అయితే తెలుగుదేశం అధినేత చంద్రబాబు దీని మీద వింతైన వాదన ముందుకు తెస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ వేధింపుల వల్ల గుండెపోట్లు వస్తున్నాయని అంటున్నారు. ఒత్తిడి టెన్షన్తో పాటు ప్రభుత్వ దమనకాండ కారణంగానే చనిపోతున్నారని అంటున్నారు. నిజానికి గుండెపోట్లు అన్నవి దేశంలో చాలా చోట్ల జరుగుతున్నాయి. దానికి కరోనా అనంతర సమస్యలతో పాటు వ్యాక్సిన్ వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా అన్నది కూడా స్టడీ చేస్తున్నారు. అది ఇంకా ఏమీ తేలడం లేదు. కానీ చంద్రబాబు మాత్రం వైసీపీ ప్రభుత్వం వల్లనే, ఆ ప్రభుత్వం ఒత్తిడి చేయడం వల్లనే గుండెపోట్లు అంటున్నారు. అందుకే ఇటీవల ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఉపాధ్యాయుడు పాఠాలు చెబుతూ కుప్పకూలి మరణించారని అంటున్నారు. తమ పార్టీ వారి మీద ప్రభుత్వం ఒత్తిడి ఉందని, అందుకే పరుపుల రాజా లాంటి వారి మరణాలని చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో అంతా భయంగా బ్రతుకుతున్నారని, తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని అంటున్నారు. అయితే చంద్రబాబు లాజిక్ మరచిపోయి ఈ తరహా ఆరోపణలు చేయడం వల్లనే ఆయన నిజంగా ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణలు కూడా జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదని అంటున్నారు. లేకపోతే బోడుగుండుకు మోకాలికి ముడిపెట్టేస్తే ఎలా చంద్రం సారు అని అంటున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వేధింపులు ఉండవచ్చు, తెలుగుదేశం నాయకులను అక్రమంగా అరెస్టులు చేయవచ్చు, అదంతా ఒక అంశం. కానీ సామాన్యులంతా చనిపోతున్నారు. అది కూడా తెలంగాణలో, బీహార్లో, మహారాష్ట్రలో, ఒడిషాలో, ఇలా ఎక్కడ చూసినా కుప్పకూలుతున్న జనాలు కనిపిస్తున్నారు. ఇవన్నీ కూడా జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాను విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు నోటి వెంట ఇలాంటి విమర్శలు రావడమే బాగోలేదని అంతా అంటున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడం వరకు ఎవరూ అడ్డు చెప్పరు. కానీ వయస్సు తేడా ఏమీ లేకుండా టీనేజర్స్, యువతకు, మిడిల్ ఏజ్ వారికి వస్తున్న హార్ట్ కంప్లైంట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయాలు. ఈ విషయంలో రాజకీయ నాయకులు చెప్పే కారణాలు ఇలాగే ఉంటాయి. వైద్య నిపుణులు, పరిశోధకులే దీనికి తగిన అన్వేషణ చేసి చెప్పాల్సి ఉంది. కానీ చంద్రబాబు మాత్రం సకల పాపాలకు వైసీపీయే కారణమని ముడిపెట్టేసి తాను సంతృప్తి చెందవచ్చు. కానీ ఏది నిజం ఏది కాదు అన్నది తెలుసుకోలేనంతగా జనాలు లేరు అనే అంటున్నారు. ఎందుకంటే ప్రతి వారి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, సోషల్ మీడియా కూడా ఉంది. సో చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికలలో గెలుపు కోసం నిర్మాణాత్మకమైన పంథా ఎంచుకుంటే బెటర్ అనే సూచనలు వస్తున్నాయి.